Hi, Telugu One viewers. ఈరోజు మనము పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ ఉన్న అంటే స్త్రీలు కానీ యుక్త వయస్సులో ఉన్న అమ్మాయిలు కానీ వాళ్ళ జీవన విధానము ఆహారంలో మార్పులు చేసుకోవడం ద్వారా చాలా వరకు ఈ సమస్యను ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు అనేది మనము డిస్కస్ చేద్దాము. పాలిసిస్టిక్ ఓవరీన్ సిండ్రోమ్లో సమస్యతో బాధపడుతున్న వాళ్ళు అంటే ఒక్కోసారి వాళ్ళు ఉండాల్సిన బరువు కంటే ఎక్కువ ఉంటారు. ఒక్కోసారి సన్నగా ఉన్న వాళ్ళలో కూడా పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ సింప్టమ్స్ కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటప్పుడు ఏంటంటే వాళ్ళ ఎనర్జీ బ్యాలెన్స్ స్టేటస్ని వాళ్ళు కనుక్కోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ థింగ్ వాళ్ళు ఎంత డైలీ యాక్టివిటీ ట్రాకింగ్ చేసుకోవాలి, అంటే ఎన్ని అడుగులు వాళ్ళు వేస్తున్నారు. అంటే కొన్ని రకాల బ్యాండ్స్ మనకు ఫిట్నెస్ బ్యాండ్స్ అవైలబుల్గా ఉంటున్నాయి. ఈ అమ్మాయిలు అంటే అవి ఆ బ్యాండ్స్ యూస్ చేసి వాళ్ళు వేయాల్సిన అడుగులు రోజుకు 10,000 అడుగులు వేస్తున్నప్పుడు వాళ్ళ మెటబాలిక్ రేట్ చాలా ఎక్కువగా ఉంటుంది. అంత వాళ్ళు వేస్తున్నారా లేదా అనేది గమనించుకోవాలి. వాళ్ళు కనుక చాలా తక్కువ అడుగులు అంటే 1,000 అడుగులు 2,000 3,000 కనుక చేస్తున్నట్టయితే వాళ్ళు ఆహారాన్ని తక్కువే తీసుకున్నా అది వాళ్ళ శరీరానికి ఎక్కువ మోతాదు అయిపోతుంది అనేది గమనించాలి. దెన్ వాళ్ళు చేసే ఫిజికల్ యాక్టివిటీ ఎక్సర్సైజ్ అరగంట గంట కూడా ఈ 10,000 అడుగులు ఒక భాగం లాగానే అయిపోతుంది, కానీ అడిషనల్ ఎక్సర్సైజ్ లాగా అవ్వట్లేదు. కాబట్టి వాళ్ళకి ఏమాత్రం వాళ్ళు చేసిన ఎఫర్ట్స్లో రిజల్ట్ రావట్లేదు అనేది గమనించాలి. దెన్ డైట్ రెండు దిశలుగా మనం ఆలోచించాలి. ఒకటి ఎలాంటి ఆహారం తీసుకుంటున్నామో, రెండు ఎంత మోతాదు ఎనర్జీ మనం తీసుకుంటున్నాం అనేది చూసుకోవాలి. చాలాసార్లు ఇది యుక్త వయసులో వస్తుంది కాబట్టి బాగా సెడెంటరీ యాక్టివిటీ ఉండడం ద్వారా తీసుకునే ఆహార పదార్థాలు తక్కువ తీసుకున్నా కూడా బరువు తగ్గట్లేదు, బాడీలో ఫ్యాట్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది అని అనుకున్నప్పుడు అండర్లయింగ్ హార్మోన్స్ కరెక్ట్ చేసుకోవాలి. అంటే థైరాయిడ్ ప్రాబ్లం ఏమైనా ఉందా, ఇంకా వేరే మెటబాలిక్ హెల్త్ ఇష్యూస్ ఏమున్నాయి అనేది చెక్ చేసుకోవడం చాలా అవసరము. గ్లూకోజ్ ఇంటాలరెన్స్ ఉందా, విటమిన్ డి డెఫిషియన్సీ ఉందా, బీ12 డెఫిషియన్సీ ఉందా అనేది కూడా, థైరాయిడ్ ప్రాబ్లం ఉందా అనేది కూడా చెక్ చేసుకొని ప్యారలలీ ఆ విటమిన్ డెఫిషియన్సీస్ని కూడా అడ్జస్ట్ చేసుకోవాలి. అంతేకాకుండా ఒక ప్రణాళిక ప్రకారంగా ఆహార పట్టికని తయారు చేసుకోవాలి. ప్రతి ఒక్కరు డిఫరెంట్ వెయిట్ రేంజ్లో హైట్ రేంజ్లో ఉంటారు. ఇప్పుడు ఒక అమ్మాయి 5 feet 50 kgs ఉండొచ్చు, 5 feet 5 inches 80 kgs కూడా ఉండొచ్చు. కాబట్టి డైట్ ప్లాన్ అనేది ఇండివిజువలైజ్గా చేసుకోవాలి, అప్పుడే అది సక్సెస్ అనేది మీకు వస్తుందన్నమాట. సో ఆహారంలో అంటే ఫస్ట్ థింగ్ వాళ్ళ హైట్ వెయిట్ బట్టి, వాళ్ళ యాక్టివిటీ బట్టి ఎన్ని క్యాలరీస్ వాళ్ళకి అవసరమో, వాళ్ళ రెస్టింగ్ మెటబాలిక్ రేట్ ఏంటి అనేది కనుక్కుంటాము. అందులో ఎంతవరకు కార్బోహైడ్రేట్ రేషియో ఉండాలి, ఎంతవరకు ఫ్యాట్ రేషియో ఉండాలి, ఎంతవరకు ప్రోటీన్స్ వస్తున్నాయా లేదనేది బ్యాలెన్స్ చేసుకోవాలి. ఇవి మ్యాక్రో న్యూట్రియంట్ డిస్ట్రిబ్యూషన్ అంటాము. ఇంతే కాకుండా దెన్ వీ విల్ గైడ్ దెమ్ అబౌట్ ఫైన్ సెలెక్షన్ ఆఫ్ గుడ్ ఫుడ్స్ ఇన్ డిఫరెంట్ ఫుడ్ గ్రూప్స్. ఎందుకంటే మైక్రో న్యూట్రియంట్స్ బ్యాలెన్స్ కూడా వాళ్ళు మెయింటైన్ చేసుకోవాలి. మైక్రో న్యూట్రియంట్స్ అంటే కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, సెలీనియం, క్రోమియం, ఐరన్, ఇవన్నీ కూడా అందులో వస్తాయి. అంతేకాకుండా డిఫరెంట్ విటమిన్స్, చాలాసార్లు ఏంటంటే బి కాంప్లెక్స్ విటమిన్స్, విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్ విటమిన్స్ లైక్ వైటమిన్ ఏ, ఇవన్నీ కూడా డిస్బ్యాలెన్స్ అవుతూ ఉన్నాయి. కాబట్టి వాటి బ్యాలెన్స్ కూడా మనం మెయింటైన్ చేసుకోవాలి. ప్లస్ క్వాలిటీ ఆఫ్ ఫ్యాట్, అంటే ఎలాంటి ఆయిల్, అంటే ఎంత విజిబుల్ ఫ్యాట్ ఎంత వాడుతున్నారు, ఇన్విజిబుల్ ఫ్యాట్ ఎంత ఉంది, వాటి వల్ల మనకి అంటే మనకు హార్మోన్స్ని ఎఫెక్టివ్గా పనిచేయడానికి అవసరమయ్యే బ్యాలెన్స్ ఎలాంటి కొవ్వు పదార్థాల ద్వారా వస్తుంది, ఏవి తీసుకుంటే మనం తక్కువ మోతాదులో తీసుకొని కూడా మనకు అవసరమయ్యే అన్ని రకాల ఫ్యాటీ యాసిడ్స్ మనం డైట్లో తీసుకోవచ్చు అనేది చూసుకొని సెలెక్ట్ చేసుకోవాలి. వెజిటబుల్స్లో కూడా అంతే, ఏవి తీసుకుంటే మనకు ఎక్కువ విటమిన్స్ వస్తాయి, ఎక్కువ ఫైబర్ వస్తుంది, ఎక్కువ మైక్రోన్యూట్రియంట్స్ వస్తాయి. ఫ్రూట్స్లో కూడా ఏవి అంటే తక్కువ ఎనర్జీ ఉండి ఎక్కువ విటమిన్స్ ఎక్కువ ఫైబర్ ఉండే ఫ్రూట్స్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇలా డిఫరెంట్ ఫుడ్ గ్రూప్స్, మ్యాక్రోన్యూట్రియంట్స్,
మైక్రోన్యూట్రియంట్స్ బ్యాలెన్స్ చేసుకొని ఇండివిజువలైజ్గా డైట్ ప్లాన్ చేసుకున్నప్పుడు, వాళ్ళ డిఫరెంట్ బిఎంఐ లెవెల్స్కి మనం డైట్ ప్లాన్ చేసినప్పుడు, మీరు చేసుకునే డైట్ది అంటే ఏమాత్రం మీరు ఎఫర్ట్ పెడుతున్నా మీకు వితిన్ 3 మంత్స్, మీకు అంటే 6 వీక్స్లోనే ఆ మార్పు అనేది మీ శరీరంలో మీరు చూడగలుగుతారు. ఇమీడియట్లీ పీరియడ్స్ రెజ్యూమ్ అవ్వడము, రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళకి పీరియడ్స్ రెజ్యూమ్ అవ్వడము, యాక్నే ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోవడము, ఇంకా మిగతా హెల్త్ ప్రాబ్లమ్స్ ఆటోమేటిక్గా రిజాల్వ్ అయిపోవడము మనము ఈజీగా ఎఫెక్టివ్గా యూస్ చేసుకోవచ్చు.